తెల్లి దాని ఫోర్స్ తేలట్లేదు తేలదీమని గట్టిగా గట్టి పెద్ద మూట పట్టింది సందాలు ఉన్నాయా నిన్న అయ్యి నెత్తలు పడుకుని సందాలు పడితే రోజుడి సందాలు పడితే చాలు పెద్ద మూట పడిందంట ఫ్రెండ్స్ ఇప్పుడు జీడికల మంచి చూసి వచ్చాడు ఇటు ముందు వచ్చాడు అదే పిల్లి ఇదే పిల్లి ఎత్త తాడుతుందిరా ఎత్తపోయి అలపండి ఎత్తలే పెన్న ఎత్తలే కులిపోద్దా దిల్పం దిల్పం వాళ్ళ నువ్వే లాగలనా ఏమరా అన్న అరే కోపం కొట్టి రిలాక్స్ చేయడు మమ్మల్ని బియ్యం ఎంట కోరే మాత్రం ఈ ఎందుకు వెళ్ళి వేసాడు కోరే అయిపోయింది అరడు వంటలా ఉండి కదా సెకండ్లే చూపించి వేసాను గేరు సైడ్
వాటర్ వచ్చిందా అన్న? వాటర్ వాటర్ కదా. మాయా సరికి ఇటే 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 వేసుకో. మడి రే మడి చూసావా? బాలేం రామడింది కేసు మడి లేవా? ఇక లేవా? మనం ఇంత మడి వేసుకోలేదు చూడు, మొత్తం మడి అంతా పోకలే. మనం మాడుచుకోవాలి మీరు. సందువు వచ్చిందిరా, సరైన సందువా మాయా? సందువులు వచ్చి సరే ఎల్లజమే పండ చేసుకుందా. ఉండే ఉండే అన్న ఉండే. సో అందుకే ఆలయమని చెప్పాను అన్నయ్య, ఈ పడత ఏం తెలుసు ఆలయమని చెప్పాను. వచ్చి ఎక్కడికి వెళ్తాయి? డోరేసి డోరేసి అది కదా. ఫ్రెండ్స్ వల్లాగి రెండు సందులు పడ్డాయి. ఈ చైనీస్ ఫార్మ్లిటీ ఇవి పెద్ద జీవులు. ఈ ఒక్కొక్కటి లేదైనా సరే ఈజీగా ఇది 2 కేజీలు వస్తుంది. ఇది కేజీ నాటి దాటుతుంది. ఇది చూడాలి అంటే 4000 కది విలువ అనమాట. ఇవి చూసారు కదా ఇలాంటి జత చేపలు పడ్డాయి. 2 అనమాట ఇది. మాకు అది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు కూడా హ్యాపీగా ఉన్నారు లేదా చూసినందుకు నాకైతే కింద కామెంట్ చేయండి. చల్ల ముళ్ళు చాలా డేంజర్ ఇది. నాన్న చూడు ఇంకేమున్నాయేమో. ఏ జల్లి పిస్ ఇది, చాలా పెద్ద జల్లి పిస్ పడింది మనకైతే మన బోటికి. పడేద్దాం దీన్ని కళ. అసలు భయపడుతున్నారు. అరే ఇంకో సందువ ఉంటుందా? ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పడింది జల్లి ఫిష్ అయితే మనకి కొత్త 2 పడ్డాయి. అబ్బో బాబో ఉంటుంది. ఒక 5 కేజీలు ఉంటుంది. 5 కేజీలు దాటుతుంది ఇది అయితే. ఇదని అడిచలే పడేద్దాం. ఏ రాయ పడేసిన రాయి మళ్ళీ మనకే పడిందా? అది ప్లాస్టింగ్ కాదు, రాయిలు ఇది ప్లాస్టింగ్ అనుకోగలరు మళ్ళీ. అబ్బా ఫ్రెండ్స్ వల్లాగి 2 పడ్డాయి. ఈ చైనీస్ ఫార్మ్లిటీ ఇవి పెద్ద జీవులు. ఈ ఒక్కొక్కటి లేదైనా సరే ఈజీగా ఇది 2 కేజీలు వస్తుంది. ఇది కేజీ నాటి దాటుతుంది. ఇది చూడాలి అంటే 4000 కది విలువ అనమాట. ఇవి చూసారు కదా ఇలాంటి జత చేపలు పడ్డాయి. 2 అనమాట ఇది. మాకు అది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు కూడా హ్యాపీగా ఉన్నారు లేదా చూసినందుకు నాకైతే కింద కామెంట్ చేయండి. ఈ చల్ల ముళ్ళు చాలా డేంజర్ ఇది. నాన్న చూడు ఇంకేమున్నాయేమో. ఏ జల్లి పిస్ ఇది, చాలా పెద్ద జల్లి పిస్ పడింది మనకైతే మన బోటికి. పడేద్దాం దీన్ని కళ. అసలు భయపడుతున్నారు. అరే ఇంకో సందువ ఉంటుందా? ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పడింది జల్లి ఫిష్ అయితే మనకి కొత్త 2 పడ్డాయి. అబ్బో బాబో ఉంటుంది. ఒక 5 కేజీలు ఉంటుంది. 5 కేజీలు దాటుతుంది ఇది అయితే. ఇదని అడిచలే పడేద్దాం.
పడేసిన రాయి మళ్ళీ మనకే పడిందా? ఆ ప్లాస్టింగ్ కాదు రాయిలు ఇది, ప్లాస్టింగ్ కొనుక్కోగలరా మళ్ళీ? ఇంకో తోలిపారా, తోలిపారా అది. అనే నాకు ఆ బ్యాడ్ తగ్గించా. వస్తున్నాడా? వెళ్ళినా అది కడకడ పర అంటారు, పసుపు పర అంటారు అట్లా. అయితే చెప్పలికి పడ్డాని చెప్పు, ఎంతమంది చూస్తారు నిన్ను? ఎందుకనే ఫోటో తీసావా? ఫోటో వాటరా వాటరా వదిలేసాను. ఆ శివరికి వెళ్ళిపో రాజు, ఆ శివరికి వెళ్ళిపో. అక్కడ పై పెట్టు, ఇక్కడ ఏ జారుతుంది. రాని అన్న, నేను ఎత్తలు ఫ్రెండ్స్, నేను ఎత్తలేదు. దీంట్లో ఎత్త కూలింగ్ పెడుతున్నావు. ఏ వేసలా వరణ లేదా? ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి మనకి ఏంటంటే ఈ ఆల్ లాగాం కదా, ఈ ఆల్ లాగిన ఎత్తలండి కొంచెం సైజ్ చిన్నవన్నమాట. అవి ఎదుటి మనం పెట్టలేసేస్తున్నాం, అంటే వేరే సపరేట్గా ఉండడం మిక్సింగ్ అవ్వకుండా ఇలా కూలింగ్ పెడతాం. ఆల్రెడీ ఫస్ట్ పడినవి ఏంటంటే కింద వేస్తాం అవి. నీట్గా సో నీట్గా కడిగేసి మరీ వేస్తున్నాం, ఎందుకంటే తినే కస్టమర్లు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలని. అనే కడిగేసావు ఇయ్యే వేసేలా? ఇంకో చూడండి, ఇది కూలింగ్ ఎడుతుంది, కూలింగ్ ఎడుతుంది దీంట్లోనైతే. మూడే జూడీలు, మూడే జూడీలు కైసే మాయా. ఓ జూడీ ఐసు, ఇలా కూలింగ్ పెట్టాలన్నమాట. అలాగే ఫస్ట్ పడినవి అయితే కింద కాన్లో కూలింగ్ పెట్టాం, అవి కొంత ఐస్ పెద్దవి వేసి. మూడు జూడీలు వేసాను. ఇంకా
అయ్యా అలాగే జోకులు వేస్తా డాడీ. ఇంకో జోడి ఇచ్చే నన్నా హాబీయా హాబీ కదా మంచిగా దండం పెట్టుకున్న అమ్మవార్లకి చేపలు పడ్డాయి మనకి చెప్పు వాళ్ళకి మంచిగా దండం పెట్టాము దండ పెట్టారు బాగా దండ పెడితే చేపలు పడ్డాయి మొన్న వంట బాగా దిగుతాయి బోర్డు ట్రబుల్ కింద వచ్చింది ఇప్పుడు అది హ్యాపీ కదా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవి అయితే ఇప్పుడు అమ్మడానికి కాబట్టి మార్కెట్ టైం అయిపోయింది కదా రేపు మార్నింగ్ అమ్మాలి అందుకే అన్నట్లుగా ఐసలు అయితే వేసేస్తున్నాం అయితే వేసి రేపు మార్నింగ్ అమ్మేసి మళ్ళీ బోట్ అనేది వాజకు పంపించేస్తాం మళ్ళీ ఇంకోటి నేనైతే ఇదే లాస్ట్ మా బోట్లో వీడియోలు తీయడం నేను ఇంక మళ్ళీ ఎందుకంటే లాంగ్కి వెళ్తాక 10 రోజులకి వెళ్తాక నేను వెళ్ళలేను నేనైతే మా అన్నయ్య బోట్ ముందు వెళ్ళి మిగతా అప్డేట్ అన్ని చేపల కోసం అన్నల కోసం మా అన్నయ్య బోట్లో ఇంక తీసి చూపిస్తాను మన బోర్డు 10 రోజులకి వెళ్తాం కాబట్టి మనం వెళ్ళలేము మనం 10 రోజులకి ఆగిపోతున్నాం మనం సో ఇకపై నచ్చిందనుకుంటా వీడియో అయితే నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త అప్డేట్లు కావాలంటే త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాం మనం మర్చిపోవద్దు 1 మిలియన్ వీడియో చాలా స్పెషల్ కూడా అయితే సరిపోద్ది 1 మిలియన్ వీడియో అయితే చాలా స్పెషల్గా ఉంటుంది స్పెషల్గా ఉంటుంది కదా ఉంటుంది కూడా నాది మామూలుగా ఉండదు సో ఒక అందుకనే త్వరగా మరి అంత చేపలో ఇచ్చేస్తాను త్వరగా 1 మిలియన్కి ఇచ్చాలా అందులో త్వరగా 1 మిలియన్కి రీచ్ అవ్వాలని మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా స్పెషల్ వీడియోలని కొత్త కొత్త వీడియోలు అప్డేట్లని ఇస్తూనే ఉంటాను నచ్చింది అనుకుంటే వీడియో అయితే కింద నుండి మా అమ్మాయి ఐస్ తవ్వుతున్నాడు మా అమ్మ వాళ్ళ తమ్ముడు కింద నుంచి ఐస్ తవ్వుతున్నాడు అన్నమాట సో నచ్చింది కదా వీడియో అయితే బోట్ అయితే మేము దరికి వెళ్ళిపోతున్నాం హార్బర్ కదా వెళ్ళిపోతున్నాం సో ఇక ఉంటాం మరి జై హింద్.